రాజేందర్ గారికో బోసు గారికో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇష్టం ఉండకపోవచ్చు. ఇక్కడ పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి. ఆ పేరెంట్స్ కమిటీలను బట్టి, ఆ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ను బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి స్కూల్ కు వస్తా ఉన్నారు. వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంది? మధ్యలో రాణాలు రారు, మాకు సంబంధం లేదనడమేంది? మధ్యలో ప్రమాణ పత్రం ఏంది? మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేటువంటి ప్రభుత్వం ఇష్యూస్ అంటారు. ఇంకెవరు సంబంధం కాబట్టి పోస్ట్ పోన్ చేయమంటున్నాము. అంతే తప్ప కరోనా కేసు రాకపోతే ఎవరు చేయరు కదా. మేము అనవేళం కాదు కదా. ఓకే, వన్ మినిట్ బోస్ గారు మనతో మాట్లాడి ఇంకా పబ్లిక్ కాల్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. శివ గారు అశ్వరావుపేట నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానలిస్టులు కూడా, అనలిస్టులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఏమండి, ఇప్పుడు జనసేన వారును, సప్తగిరి ప్రసాద్ ముఖ్యంగా ఆయన కొద్ది బాడీ లాంగ్వేజ్ తగ్గించుకోవాలండి. ఎందుకంటే సార్, వ్యక్తిగత శివ గారు మీ ఒపీనియన్ చెప్పండి సార్. వ్యక్తిగతంగా ఏమనొద్దు, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే స్కూల్స్ తెరవాలా లేకపోతే మళ్ళీ మూసివేయాలా, మీ ఒపీనియన్ ఏంటి? ఓకే ఓకే, ఐ ఆమ్ నాట్ ఎనీ ఎలిగేషన్స్ ఎనీబడి. నో నో, నేను దానికి వెళ్ళట్లేదండి. నేను అనేది ఏంటంటే, సప్తగిరి ప్రసాద్ గారు ఏమంటున్నారంటే ఎలక్షన్ లో అయితేనేమో పెట్టచ్చు అంటున్నారు కరోనాని, స్కూల్ పిల్లలనేమో పంప వద్దంటున్నారు. మీరేమంటారు, మీ వెర్షన్ ఏంటి, క్లియర్ గా చెప్పండి. నా వెర్షన్ అయితేనండి, తల్లిదండ్రులకి బాధ్యత అప్పు చెప్పారు కాబట్టి వాళ్ళకి తెలుసు కదండి పంపాలో వద్దనేది. తల్లిదండ్రులు చూసుకుంటారు కదండి, ప్రమాణ పత్రం ఇచ్చారు కదండి. ఏమండి, ప్రభుత్వం చూసుకోదా, తల్లిదండ్రులు ఇష్టాల మేరకే వెళ్తే వెళ్తారు, లేకపోతే అదే కదా. తల్లిదండ్రులు ఇష్టం కదండి. ఓకే రైట్, థ్యాంక్ యూ శోభ గారు. మరో కాలర్ ఉన్నారండి, మారుతి గారు ధర్మవరం నుంచి. సార్ నమస్తే సార్, అక్కడ పెద్దల మరికి. హలో మారుతి గారు. సార్ ఇందాక తెలుగుదేశం నాయకుడు ప్రసాద్ గారు మాట్లాడారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండన్నారు. మిగతా మందులు కదా సార్ అసలు, బీసీ వాళ్ళు, ఎస్సీ పవర్ తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది వాతావరణం సంబంధం లేదు సార్ దానికి. ఇప్పుడు ఎక్కడ సినిమా దానికి సంబంధం లేదు. కాదు సార్, వాళ్ళకి ఆహారం, వాళ్ళకు కూడా గుడ్లు చికెన్ మటన్ అవన్నీ తింటారు సార్ వాళ్ళు కూడా. ఇమ్యూనిటీ పవర్ అనేది ఎవరికి కాదు, అది పిల్లలైనా పెద్దలైనా. ఇప్పుడు పెద్దవాళ్ళకి స్కూల్ తెరవడం కరెక్ట్ సార్. అక్కడ స్కూల్ దగ్గర కూడా ఈయన జనసేన వాళ్ళు కూడా అక్కడ చెక్ చేయడం లేదు అది ఇది అంటారు సార్. మా పిల్లోడు వచ్చి 10th క్లాస్, ఇప్పుడు అక్కడ స్కూల్ దగ్గర అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు సార్. మామూలు టెంపరేచర్ ఉంటాయి సార్, అక్కడ చెక్ చేస్తున్నారు, శానిటైజర్ రాస్తున్నారు, శానిటైజర్ మాస్కులు మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తారు సార్ వాళ్ళు. ఓకే, అవన్నీ కరెక్ట్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు ఈయన తెలుగుదేశం నాయకుడు ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎలక్షన్ అయితే నడపట్లేదు, స్కూల్ అయితే తెరిచారంట. ఇప్పుడు పెద్దవాళ్ళకు వాళ్ళకు కొన్ని ఇవి ఉంటాయి సార్, షుగరు బీపీలు అవి ఉంటాయి. ఇప్పుడు మనిషికి అనుకుంటే వాళ్ళు కరెక్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఈ పిల్లవాళ్ళకి ఏముంటాయి సార్, షుగర్ బీపీలు ఉంటాయా? ఆయన ప్రసాద్ గారు ఏమైనా మాట్లాడారు ఏమైనా కొంచెం అర్థం మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారండి, సుబ్బారావు గారు గుడివాడ నుంచి. అక్కడ ఉన్న వాళ్ళందరికి నమస్కారం. నమస్తే సుబ్బారావు గారు. ఇప్పుడు బతికుంటే బలుసాగు తినచ్చు, ప్రాణం అందరికంటే విలువైంది సార్. ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేనట్టు ఆంధ్రప్రదేశ్ లో కరోనాను కూడా రాజకీయంగా మార్చేశారు సార్. కేవలం ఈ రాజకీయాల్లో మధ్యలో పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు అనవసరంగా బలైపోతారు. ఎంతో మంది డాక్టర్లు, కరోనా వైద్య పరిజ్ఞానం ఉన్న డాక్టర్లే ప్రాణాలు అర్పించేశారు సార్ దీనికి. ఆ విజ్ఞానం లేని పిల్లలు వెళ్తే మూడే ఛాన్సులు ఉన్నాయి సార్, మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్. మిగతా 97 ఛాన్సులు కరోనాగా ఉన్నాయి సార్. ఎందుకు సార్ అడుగు తొక్కడం ఎలా, కాలు కడగటం ఎలా? చదువు లేకపోతే వచ్చే సంవత్సరం చదువుకోవచ్చు, ప్రాణం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనవసరంగా ఈ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి ఇప్పుడు ఏమో స్కూళ్ళు తెరిస్తే ప్రతిపక్షాలు ఎందుకు తెరిచారంటారు, తెరవకపోతే ఎందుకు తెరలేదంటారు, ఎలక్షన్ పెడితే ఎందుకు పెట్టారంటారు, పెట్టకపోతే ఎందుకు పెట్టలేదంటారు. ఈ రోజునంతా ఎందుకంటే ఆ వైసీపీ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ టీడీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా రద్దు చేసేటట్టు ఆ ఎమ్మెల్యేలను మార్చేసుకొని పాప దర్జన వదిలిపోతే ఈ రాష్ట్రానికి. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ బాలాజీ గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మాది బాలాజీ గారు అండి.
నమస్తే చెప్పండి సార్, మీ సార్ ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ కోసం మన ప్రైవేట్ న్యూస్ అంటే అంత బాగా చేస్తానంటే తల్లిలు తండ్రులు ఒప్పుకొని తోలుతున్నాం సార్. మేము మారుమూల గ్రామం, మాది బామిడి మండలం సార్. పిల్లలు చదువుకోవాలని తోలుతున్నాం సార్, దానికి రాజకీయ రద్దాంతాలు చేయడం చాలా తప్పు సార్. అంగీకారమేనా 100% సార్? ఇవన్నీ ఏదో రాజకీయాలు చేసుకుంటుంది కానీ తల్లిదండ్రులు రమ్మనండి, రాజకీయం చేసిన వాళ్ళకి చుప్పట్టు కొడతారు. తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నాం సార్, నా పిల్లలు బాగుపడతారని మంచి కార్యక్రమం ముందుకెళ్తానని ఎంత ఆనందం పడుతున్నాం. కానీ కరోనా ఎవరండి కరోనా? మారుమూల గ్రామంకి వస్తే చూడండి ఈదుల్లో తిరుగుతున్నారు సార్, కానీ స్కూల్కి వెళ్తే మంచి వాతావరణం ఉంది, పిల్లలు సంతోషంగా ఉన్నారు. అది అంత ఆనందం, మా తల్లిదండ్రులుగా ఆనందం పడుతున్నాం సార్. ప్రైమ్ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మీరు మా వంతు చెప్పండి సార్. ఓకే బాలాజీ గారు. శ్రీనివాసరావు, శ్రీనివాస రెడ్డి గారు నరసరావుపేట నుంచి. శ్రీనివాస రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, మీ వెర్షన్ అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలా వద్దా? వద్దు సార్, ఎందుకు అనవసరంగా ఈ 2-3 నెలలు ఆగితే ప్రశాంతంగా మళ్ళీ కొత్త సంవత్సరం పంపిస్తే సరిపోద్ది. ఈ అనవసరం పెట్టడం వీళ్ళు చెప్పడం తప్ప మాకైతే అవసరం వద్దని. ఓకే వెంకటరెడ్డి గారు, నేను క్లియర్గా ఒకటి అడుగుతా, క్లియర్గా ఒకసారి నా పాయింట్ అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ క్లియర్గా నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా, ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ డబ్బు ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసుల ద్వారానో లేకపోతే ఏదో విధంగానో వాళ్ళు పాఠాలు వింటున్నారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వస్తే పిల్లలకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నిజంగా ఒకవేళ ప్రభుత్వం కల్పించినా ఇంట్లో ఉండి పిల్లలు చదువుకోవడానికి స్మార్ట్ ఫోన్ లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, టీవీ లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, వైఫై లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం స్కూల్స్లో అది ప్రొవైడ్ చేసినా సరే, అయితే ఇటువంటి నేపథ్యంలో మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంది కాబట్టి మొత్తం ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండూ కలిపి ఎడ్యుకేషన్ ఇయర్నే క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు దానికి ప్రభుత్వం ఎందుకు ఇంత హడావుడిగా ఈ సంవత్సరం స్కూల్స్ తెరడానికి అసలు మీ మూలం ఏంటి? అసలు 9th క్లాస్ అయిపోయింది, ప్రమోట్ చేయడానికి కుదరదు కదా 10th క్లాస్కి, లేదా నెక్స్ట్ ఇయర్ తను చదువుతాడు కదా. 1 ఇయర్ వేస్ట్ అనేది మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు. 1 ఇయర్ వేస్ట్ అనేది మనం సింపుల్గా టీవీలో కూర్చొని మాట్లాడినట్టు కాదు, అదే అకాడమిక్ ఇయర్లో మనం చదువుతుంటేనో మన పిల్లలు చదువుతుంటేనో ఆ సిచ్యువేషన్ ఏంటనేది అర్థమైంది. ఒక పిల్లవాడికి ఒక సంవత్సరం వెనకబడ్డాడు అని అంటే అది ఆ ఇంపాక్ట్ ఎలా ఉండిద్ది అనేది, నెక్స్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ మీద ఎలా పడతా ఉండేది అనేది ఎవరికన్నా అలా పడి ఉంటే ఆ బాధ అనేది అర్థమైంది. మనం చెప్పేసినట్టుగా సింపుల్గా 1 ఇయర్ తీసేయచ్చుగా, ఎవరండి మనం చెప్పుకున్నట్టు అవకాశం ఉంది కదా. ఎట్లా ఉంటుంది సార్ అవకాశం ఉండదుగా 1 ఇయర్ అసలు ఎత్తేయండి అని చెప్పడానికి? అది కాదు, ఇక్కడ మెజారిటీ ఒపీనియన్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు 100కి 90 మంది ఒపీనియన్ ఇష్ట ప్రకారం ఉందనుకోండి, ఆ ఇష్ట ప్రకారం వెళ్ళింది చెప్పట్లేదు. మిగిలిన స్టేట్స్ తో పోలిస్తే మిగిలిన స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కండక్ట్ చేయడానికి డెసిషన్ తీసుకోబోయి మొన్న మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ ఆగారు, మళ్ళీ రేపు దీపావళి తర్వాత తీసుకుందాం అని అనుకుంటా ఉన్నారు. ఒక 4 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా ఎక్కడో చోట ఓపెన్ చేయాల్సిందే. ఆన్లైన్ క్లాసులు ఎన్ని రోజులని కండక్ట్ చేస్తా ఉంటారు? ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయడానికి ఫెసిలిటీస్ ప్రభుత్వ పాఠశాల దగ్గర లేవు కదా. వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ పాఠశాలలో ఉన్న స్టూడెంట్స్ దగ్గర, స్టూడెంట్స్ దగ్గర లేనప్పుడుగా మీకు అకాడమిక్ ఇయర్ పోస్ట్ పోన్ చేయడానికి కేంద్రం డెసిషన్ తీసుకోలేదు కదా. డైరెక్ట్ గా ప్రమోట్ చేయడానికి ఏమి ఉండదు కదా, 10th క్లాస్ ఉంది దాన్ని చేయలేరు కదా. సో నా ఇప్పుడు మిగిలిన 6th 7th అంటే చేసినా కూడా 10th అకాడమిక్ ఇయర్ అనేది ఖచ్చితంగా రన్ అవ్వాల్సిందే కదా. దానికి సంబంధించి 10th క్లాస్ పిల్లల కోసం మేజర్గా 20 10th 9th ముందు ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం చర్యలు తీసుకొని వెళ్తా ఉంది. అన్ని చోట్ల ఫెసిలిటీస్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు, శానిటైజేషన్, ఎవరికైతే సింటమ్స్ కనపడితే వాళ్ళందరికీ టెస్టులు చేస్తారు, అక్కడ వచ్చి టెస్టులు చేస్తున్నారు. చేసి దాన్ని బట్టి వాళ్ళకి టెస్ట్ ఎలా ప్రూవ్ అయింది, బయటకు వెళ్ళి టెస్టులు చేయించుకోవడం కాదు, వాళ్ళకి సింటమ్స్ ఉంటే టెస్టులు చేయబట్టి వాళ్ళకి వచ్చింది కరోనా వచ్చిందని చెప్పి తెలిసింది అంతే తప్ప స్కూల్కి వెళ్ళిన తర్వాత కరోనా వచ్చిందని అక్కడ తెలియదు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే సింటమ్స్ ఉంటే ఒకవేళ టెంపరేచర్ ఉంటే టెస్టులు చేస్తున్నారు. ఇన్ కేస్ చాలా కేసెస్ లో కూడా టెంపరేచర్ చూపించకుండానే పాజిటివ్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు సార్. మీకు దానికి ఇప్పుడు మీకుందో నాకుందో కూడా తెలియదు కదా. మన ఇప్పుడు జనరల్ గా బయట ఉన్నా అదే పరిస్థితి, కాకపోతే ఎక్కడ కూడా వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా ఉండడానికి లేదు. ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటించి వెళ్ళాలి, ఫిజికల్ డిస్టెన్స్ లో ఉండాల్సిందే. అది బయట ఉన్నా అంతే, ఇక్కడ ఉన్నా అంతే కదా. సో ఇక్కడికి వస్తే ఏదో వచ్చేసిద్ది, ఏడా గుమ్మగూడి ఏమన్నా మీటింగ్లు ర్యాలీలు కానీ లేదు కదా. ఎక్కడికక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను కూర్చుంటారు కదా, దానికి ఎందుకు రాజధానం చేస్తున్నారు? ఓకే సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు చెప్తున్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఎక్కడా కూడా థర్మల్ స్క్రీనింగ్ చేసేదానికి ఫెసిలిటీస్ లేవు, శానిటైజేషన్ లేదు, సోషల్ డిస్టెన్సింగ్ అసలు పాటించడం లేదు. చిన్నపిల్లలు పాపం మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్స్ అప్పుడైతే గుంపులు గుంపులుగా ఉడ్డ చేరిపోయి పాపం. ఆ వెస్ట్ గోదావరిలో అయితే ఒక కుక్కి, వంట చేసేటువంటి మనిషికి కరోనా వచ్చేసింది. హెడ్ మాస్టర్ను కరోనా వచ్చినా కానీ స్కూల్కి వచ్చి వంట చేయాలని
హుకుం జారీ చేయడం ఆమె స్కూల్కి రావడం వల్ల పిల్లలందరికీ కరోనా వచ్చింది. మా చిత్తూరు జిల్లాలో 150 మంది కరోనా వచ్చింది టీచర్లతో ప్లస్ స్టూడెంట్స్ తో పాటు. ఇక్కడ ఒక విషయం, చిన్న విషయం ఏంటంటే, మీరు చెప్పేట్టు అసలు అకాడమిక్ ఇయర్నే కర్ణాటక మాదిరిగా రద్దు చేయాలా, 22 రాష్ట్రాల్లో అసలు అకాడమిక్ క్యాలెండర్ స్టార్ట్ చేయాలి వాళ్ళు. ప్రైవేట్ ప్రైవేట్ వినండి వెంకటరెడ్డి గారు, నేను మాట్లాడే డిస్టర్బ్ చేయబాకండి. చెప్పండి సార్, చెప్పండి.